కరుణామయుడు అని అల్లాహ్ సుబానహు తాలా కురాన్లో ఈ విధంగా సెలవిస్తున్నాడు అవుదు బిల్లాహి మిన షైతాన్ రజీం ఇస్మిల్లాహి రహ్మాన్ రహీం అర్హ్మాన్ అల్లమల్ ఖురాన్ ఖల్ అల్ ఇన్సాన్ బయాన్ కరుణామయుడు అల్లాహ్ ఆయని ఖురాన్ నేర్పినవాడు ఆయని మనిషిని పుట్టించి అతనికి మాట్లాడటం నేర్పించినవాడు ప్రేక్షక మహాశివులార నాలుక మాట అనేది దేవుని గొప్ప వరప్రసాదం మానవ దేహపు అవయవాల్లో ఉత్కృష్ట అవయవం ఎముక లేని ఈ నాలుక చాలా చిన్నదే గాని దీని నుండి వెలువడే మాట అమృతం లేదా పచ్చి విషం ఇది ఎలాగైతే అమృత పలుకుల్ని చిలికించగలదో అలాగే పచ్చి విషాన్ని సైతం కక్కగలదు దీన్నే మనం నోరు అని కూడా అంటుంటాం ప్రేక్షక మహాశివులార నోరు మన దేహానికి గుమ్మం వంటిది ఒక సుందర సౌధానికి గల గుమ్మం ముందర కంపు కొడుతుంటే ఆ సుందర సౌధంలో ప్రవేశించే సాహసం ఇట్టే ఎవరూ చేయలేరు అలాగే ఒక వ్యక్తి దేహం చాలా అందంగా ఉంది ఒక వ్యక్తి చాలా మంచి శరీర దారుఢ్యం కలిగి ఉన్నారు అయితే అతని నోటి మాట గనక సరిగా లేకపోతే అతనితో ఇట్టే ఎవరు స్నేహం చేయడానికి సాహసించారు ఈ కారణంగానే నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందన్నారు వెనుకటికి మన పెద్దలు ప్రేక్షక మహాశివులారా పాము కాటుకి నిప్పు వాతకి మనిషి తట్టుకోగలడేమో కానీ నోటి కాటుకి మనిషి విలవిల్లాడిపోతాడు దేహానికి గాయమైతే అది కొన్ని రోజుల్లో మాయమైపోవచ్చు నయమైపోవచ్చు అయితే మాటలు అనే ఈ తూటాల వల్ల ఏ హృదయమైతే గాయమవుతుందో అది తొందరగా కోలుకోవడం అసాధ్యం ఈ కారణంగానే మహాప్రవక్త మహమ్మద్ సలల్లాహు వసల్లం వారు కోతల రాయుళ్ళ నాలుకలు కోసిన కోతలే నరకవాసులు అన్నారు ప్రేక్షక మహాశివులారా మనం ఒకరితో మాట్లాడకముందు నమస్కారం చేయడం సంస్కారం అనిపించుకుంటోంది ఆ నమస్కారంతో పాటు చిరునవ్వు గనక కలిసినట్లయితే చమత్కారమే జరిగిపోతుంది ఈ నేపథ్యంలో మహాప్రవక్త సులల్లాహు అలీ హుసలం వారు సెలవిచ్చిన మాట గమనార్హం దయవ ప్రవక్త సులల్లాహు అలీ హుసలం ఈ విధంగా నీ సోదరులతో నీ నగుమోము సంభాషణ కూడా పుణ్యకార్యమే పోతే ఒక ముస్లిం ఎదుటి వ్యక్తితో మాట్లాడక ముందు అతను పాటించాల్సిన కనీస మర్యాద అస్సలాము కబుల్ అల్ కలాం అంటే తను మాట్లాడబోయే వ్యక్తి యొక్క సంపూర్ణ శ్రేయాన్ని కోరుకోవడం ఇస్లాం ఆదేశానికి అనుగుణంగా ఇస్లామి అభివాదం చెయ్యడం ఆ అభివాదం అస్సలాము అయికు వరహమతుల్లాహి బాతు దీని అర్థం మీపై శాంతి కురియుగాక శుభానుగ్రహాలతో మీరు సదా వర్ధిల్లుగాక ప్రేక్షక మహాశివులారా ఒక వ్యక్తి మాట ప్రారంభ పలుకులే ఇంత అద్భుతంగా ఉంటే మధ్యమం అంతిమం ఎంత అద్భుతంగా ఉంటుందో మనం ఇట్టే ఊహించగలం అల్లాహ్ సుభాన హోతాల తన ప్రవక్తను ఉద్దేశించి సెలవిచ్చిన మాట ఓ నా ప్రవక్త నా దాసులతో చెప్పు వారు నా ప్రజలతో మంచి మాటలే పలకాలని ఎందుకంటే శైతాన్ వారి మధ్య కలతల్ని రేపుతాడు నిశ్చయంగా శైతాన్ మనిషికి బద్ధ శత్రు ప్రేక్షక మహాశీయులారా ఆలోచించండి వెల్లు నుండి దూసుకుపోయే బాణాన్నైనా మనం తిరిగి తీసుకురాగలమేమో కానీ నోటి నుండి వెలువడిన మాటనే ఈ తూటాను మనం వెనక్కి తీసుకురావడం అసంభవం కనుక అనవసరంగా మనం మాట జారినట్లయితే నానా అవస్థలు పడాల్సి ఉంటుంది నాలుగు అంగుళాల ఈ నాలుకను మనం అదుపులో ఉంచుకోకపోతే నాలుగు అడుగుల ఈ శరీరం నానా యాతనలు పడాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ప్రవక్త ముహమ్మద్ సల్లహు వసల్లం వారు సెలవిచ్చిన మాటలు గమనార్హం